ఉమ్మడి నల్లగొండ జిల్లా గంజాయి రవాణాకు అడ్డగా మారుతోంది. కాలేజ్ యువకులను టార్గెట్ గా చేసుకుని ముఠాలు రెచ్చిపోతున్నాయి. గంజాయి కల్చర్ గ్రామాలకు పాకడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర ఒడిశా నుంచి వస్తున్న గంజాయిని భారీగా పట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ పై కాకీలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి రవాణా అవుతున్న గంజాయిని భారీగా పట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నేషనల్ హైవేలతో పాటు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో 10 రోజులుగా గంజాయిపై స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. కిలోల కొద్దీ గంజాయిని సీజ్ చేస్తూ స్మగ్లర్లతో పాటు వినియోగదారులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో యువకులు అరెస్ట్ అయ్యారు. ఒక నల్లగొండ జిల్లాలోనే 800 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీల్లో అశోక్ దగ్గర 30 ప్యాకెట్లు గాంజా, తర్వాత రెండవ కారులో ఈ మల్లికార్జున్ కారులో 24 గాంజా బ్యాగులు దొరికింది. వీటిని స్వాధీనపరచుకొని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క కేజీ వాళ్ళు 5,000 చొప్పున అట్లా అమ్ముతుంటారు. అదే ఇక్కడ నుంచి 5,000 6,000 అట్లా 6,000 పైన కూడా ఒకసారి ఉండొచ్చు. తర్వాత ఇందులో దీన్ని విశాఖపట్నం నుంచి వీళ్ళు తీసుకొని మహారాష్ట్రలో అమ్ముతున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రైవేట్ వెహికల్స్లో గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు ప్రస్తుతం రూటు మార్చారు. ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. మహిళలతో కలిసి ప్రయాణికుల్లాగా గంజాయిని క్యారీ చేస్తున్నారు స్మగ్లర్లు. భద్రాచలం, ఏఓబి కేంద్రాలుగా గంజాయి కొనుగోలు చేస్తూ హైదరాబాద్కు తరలిస్తున్నారు. 10 రోజుల్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో 100 కిలోల గంజాయితో పాటు అనేక మంది నేరస్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయిని అరికట్టడం కోసం ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి జిల్లాలో ఒక రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రతి వచ్చినటువంటి వెహికల్ని కూడా చెక్ చేయడంతో అనేక కిలోల కొద్దిగా గంజాయి బయటపడతా ఉంది. తర్వాత దాన్ని అనేక మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైతే ఈ యొక్క గంజాయి తాగుతున్నారో వాళ్ళని కూడా గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం పోలీస్ శాఖ పైన, ఇటు రెవెన్యూ శాఖ పైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నల్లగొండలో గంజాయితో విడాయిల్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 చుక్కల విడాయిల్ సిగరెట్ పై వేసుకుని తాగితే ఎక్కువ కిక్కు వస్తుందని చెప్తున్నారు. 20 కిలోల గంజాయి నుంచి లీటర్ విడాయిల్ తయారవుతోంది. లీటర్ 40,000 పైగా ధర ఉంటోంది. దీనికి యువత బానిసలుగా మారుతున్నారు. విడాయిల్ అమ్ముతున్న 2 హైదరాబాద్ వ్యక్తులను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామాల్లో కూడా గంజాయి దొరుకుతుండటంతో లాక్డౌన్ టైంలో ఇతర రాష్ట్రాల నుంచి, సిటీ నుంచి వచ్చిన యువతపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు డిఐజీ రంగనాథ్. మిర్యాలగూడలోనూ గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ మధ్య 5 సభ్యుల ముఠాను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఈ నిందితుల్లో 3 హైదరాబాద్ వాసులు, మరో 2 మిర్యాలగూడకు చెందినవారు. తాజాగా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి గ్రామ శివారుల్లో మహారాష్ట్రకు చెందిన 2 గంజాయితో పట్టుకున్నారు. పూణేకు చెందిన తండ్రి కొడుకులు సుభాష్ లావన్, రూపేష్ లావన్ నుంచి 16 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి జైలుకు పంపారు. చండూరు మండల కేంద్రంలో పోలీసుల వెహికల్ చెకింగ్స్ లో బుల్లెట్ బండిపై గంజాయి తరలిస్తున్న 2 యువకుల్ని పట్టుకున్నారు. వారి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్ట్ చేశారు. చాలా మంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ జీవనోపాధి లేని వాళ్ళు హైదరాబాద్ లేకపోతే ఇట్లా రకరకాల ప్రాంతాలకి తీసుకుని వెళ్ళేటటువంటి విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ గా వాడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయినారు. వాళ్ళు తెలిసి తెలియక ఈ రవాణాకి రావటం, అది వచ్చేసి స్మగ్లర్స్ వాళ్ళు వీళ్ళని పావులుగా వాడటం అనేది చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ స్మగ్లర్స్, లేకపోతే వాళ్ళు ఎవరైతే గనక సోర్స్ ఉన్నదో ఆ సోర్స్ దాకా వెళ్తున్నాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో మనం లాంచ్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉందో దీనివల్ల దేశవ్యాప్తంగా కూడా గంజాయి అనేది టైట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సూర్యాపేట జిల్లాలోనూ గంజాయి రవాణా జరుగుతోంది. కోదాడలో లోకల్ విద్యార్థులకు గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 7 కిలోల గంజాయి, ప్యాకింగ్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం నల్లగొండలోని కతాల్గూడలో కొందరు యువకులను గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 మందికి ఇందులో ప్రమేయం ఉన్నట్టు బయటపడింది. నల్లగొండలోని అధికార పార్టీ కీలక నాయకుల అనుచరులతో పాటు పోలీసు అధికారుల సంబంధికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విపక్ష నాయకుల అనుచరులు కూడా గంజాయి కేసులో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గంజాయి రవాణా, అమ్మకాల మూలాలు, కీలక వ్యక్తులపై నిఘా ఉంచాలన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్లు పెడుతున్నారు.